ఏదైనా ఉంటే కామెంట్ చేయరు. లైవ్ చూస్తున్న ఒకసారి నా కోసం ఒక కామెంట్ చేయండి. ఈ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అహంకార పూరిత మాటలు, ఈయనకు బాగా ఊదే ఛానళ్ళు, ఆ మీడియా సంస్థలు చెప్పే మాటలు, అవన్నీ బాగున్నాయా? మరి వాళ్ళని భరిస్తామా? మనకు అవతల పంచాయతీ ఉందా? కానీ వాళ్ళు మన సమాజాన్ని మొత్తం ఎందుకు ఒకటే ఘాటన కట్టి మేమంతా వీళ్ళంతా తప్పు చేసిర్రు అందుకోసం మేము ఓడిపోయినామని చెప్పడము, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి చెప్పండి. ఒకసారి పెడుతురా కామెంట్లు పెట్టిరా ఏందట ఎవరిని జనాలనా ఎవరా అన్నా పెద్దనా? కావాలంటే మీరు వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత మాట్లాడండి. వాళ్ళు అన్నారా లేదా ఒకసారి చూసుకోండి. మీరు కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను అన్న మాటలే పట్టుకోవద్దు కదా. మీకు నిజంగా నేను అన్నది తప్ప అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన్ను బీజేపీలో, సారీ, ఆయన ఈ బలగొట్టి ఫామ్ హౌస్లో పండబెట్టిర్రు. ఓకే, ఎవరినే? దిలీప్ సిరూర్ ఫామ్ హౌస్లో పండబెట్టిర్రు ప్రజలే. ఓకే, గుంటి కృష్ణ గుడ్ ఆస్కింగ్. ఓకే, భరత్ పోరా. పోతా అన్న, పోతానే పెదానా, వెళ్ళిపోతానే, ఇక్కడికి వెళ్ళిపోతాను. నువ్వు వచ్చి చెప్తుందా వార్తలు ఏమవుతుంది కానీ. శ్రీనివాస్ శివరాత్రి రెచ్చగొడుతున్నావురా. ఓకే, వెరీ గుడ్, ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది. ఎవరైనా శ్రీనివాస్ శివరాత్రి, శివరాత్రి అన్న, శివరాత్రి అన్న, మన బతుకులు అమాసైనయే. ఓ శివరాత్రి అన్న, ఒక్కసారి నువ్వు ఆ వీడియోలు చూడు. ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు చూడు పెద్దన్న. TV9 చెప్తా ఉన్నా, TV9లో కేటీఆర్ అన్న మాట నీకు మంచిగా అనిపించిందా? నీకు గమ్మత్తున్నది, గమ్మత్తున్నది. తెలంగాణ వాళ్ళు సన్నాసులు, తెలంగాణ వాళ్ళకి తెలివిలేక ఓటేసారని చెప్తే నీకు మంచిగా అనిపిస్తుంది కదా, హ్యాపీయే కదా, హ్యాపీయే కదా. నువ్వు లేవు కదా తెలంగాణలో, నీకు బాధ అనిపిస్తలేదు కదా. అదే రేవంత్ రెడ్డి నడమను, లేకపోతే నరేంద్ర మోదీ నడమను ఊకుందామా? ఎవడైనా సరే, మనం ఎవడైనా సరే ప్రజలను అనడానికి వాడెవడు, ప్రజలను తప్పుపడడానికి వాడెవడు. ప్రజలని ఎట్లా తప్పుపడతాడు? ఓటు నీ హక్కా కాదా? వాడు చెప్పింది ఇవ్వాలనా? వాడు జేబులకి వెళ్ళి పెట్టిరు ఎవడన్నా పైసలు మనకి? ఇది చేసిండు, అది చేసిండు, ఇంత బాగా చేసినాక వేయలేదు అంటే వాడి ఇష్టం రా భయ్, నువ్వు ఎవరిని అసలు అడగనీకి? వాడికి నచ్చితే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మన అన్నాడు అయినా సప్పుడు ఏదో కూర్చున్నాడు, అవు కాస్త మీకు ఏం చేస్తాం, ప్రజలు ఆదరించినప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ఫీల్ అయ్యిండు. శివరాత్రి అన్న, నిజంగా నీకు అట్లా అనిపించింది కదా, నీకు తప్పనిపిస్తుంది కదా, రెచ్చగొట్టినట్టు అనిపిస్తూ ఉంది కదా. కానీ ఆ అన్న మాటల్ని మీరు చెక్ చేయండి, నీకు కూడా మసులుతుంది. నువ్వు వినలేదేమో, బాధ అనిపిస్తుంది, నీకు తెలియదేమో, కానీ నీకు కావాలంటే చూపిస్తాను నేను. ఎందుకంటే నేను వేరే వాళ్ళ ఛానళ్ళు, వేరే వాళ్ళలో మాట్లాడుకునే మాటలు మనకు అవసరం లేదు. వార్తలే చెప్పుకుందాం అనుకున్నాం, వార్తలే మాట్లాడుకుందాం, ప్రజలకు అవసరమయ్యే సమస్యలే మాట్లాడదాము, ఆ సమస్యలపైనే ఆ పరిష్కారం దిశగా పోదాము. అటు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, లేకపోతే అధికారులైనా మనం ఫోన్ లైన్లో తీసుకుందాం, అడుగుదాము, పిలుచుకుందాము, ప్రజలకు మనం అవకాశం ఇద్దాం. మీ సమస్యలు చెప్పడానికే కదా ఆల్రెడీ క్యూన్యూస్లో కూడా నేను ఇలా ఓపెన్గా పేరు చెప్తా ఉన్నా. మనం గతంలో ఒక 3-4 ఏళ్ల నుంచి క్యూన్యూస్లో చాలా సమస్యలు పరిష్కారమైన వెళ్తుండే, ప్రజలు అక్కడికి వెళ్తుండే. కానీ ఇప్పుడు ఇలా మళ్ళన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్ చేసిండు అని చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయి. సరే, ప్రజా సమస్యలు మాట్లాడే ఛానల్స్ అన్నీ కూడా నిజంగా మంచివే, వాళ్లకు ఉండాలి కూడా. అట్లాంటి ఛానల్స్ ఉంటే మంచిది, అలాంటిది ప్రజలకు అక్కడికి వస్తే కూడా. ఇవాళ నేను ఆడ ప్రశ్నించడం తక్కువైందని అంటున్నారు కాబట్టి ఆయన పార్టీలో ఉన్నాడు ప్రశ్నించడం తక్కువ, గతంలో కంటే ఇప్పుడు బాగా మారింది అని అది అనిపిస్తుంది కాబట్టి. ఆయన లేడీయలు ఒక పార్టీ కండువ కప్పుకున్నాడు కాబట్టి అడిగే వేదిక తక్కువైంది అనే ఫీలింగ్ ప్రజలలో వచ్చిందని నేను మాట్లాడుతున్న తప్ప నాకేమీ వాళ్ళతో లేదు, వీళ్ళతో లేదు, ఎవ్వరితో లేదు. పంచాయతీ ఎవడు నాకు ఇష్టం కాదు, ఎవడు ప్రేమ కాదు, ఓంతో శత్రుత్వం లేదు. బట్ శివరాత్రి అన్న, నువ్వు అన్నమాట వాస్తవమే, నేను రెచ్చగొడుతున్నాను నీకు అనిపిస్తుంది కదా, వాళ్ళు అనే మాటలు నీకు రెచ్చగొట్టినట్టు అనిపిస్తలేవు, తెలంగాణ వాళ్ళకు తెలివి లేదనేది నీకు మంచిగా అనిపించింది. ఓకే, సంతోషం. ఇంకొకడు ఓట్లు వేసిన వాళ్ళంతా దరిద్రులు, మన దరిద్రులకు బీజేపీ నచ్చింది, మన దరిద్రులకు కాంగ్రెస్ నచ్చింది, బీఆర్ఎస్ నచ్చలేదని చెప్పినోడు మనకు మంచిగా అనిపిస్తాడు, నీకు మంచిగా అనిపించాడు. మనం దరిద్రులమే, మీ ఇంట్లో దరిద్రులే, మీ చుట్టాలు దరిద్రులే, మీ ఊళ్ళో దరిద్రులే, మన సమాజం మొత్తం దరిద్రులే. అందరూ అన్నాడు మా రాడు, బాధ అనిపిస్తలేదా? ఇంకొకడేమో అందరు బకరాలయ్యారు, మీరంతా బకరాలయ్యారు, మనం బకరాలమాట. మరి ఎలా కాంగ్రెస్కి బీజేపీకి ఓటేసి ఎంపీ సీట్లు 8-8 ఇచ్చి బీఆర్ఎస్కు 0 ఇస్తే మనమంతా బకరాలమని చెప్పి అన్నారు కదా. సో దానికోసమే బాధ అనిపించింది తప్ప మేమేం రెచ్చగొట్టాల్సిన పని లేదు. మీరంతా రెచ్చగొడితే అందరు కలిసి మనిషి కట్టబెట్టుకుని, మనిషి రాయబెట్టుకుని ఉరుకుతారా మీదకి? పోరు కదా, పోలేరు కదా, ఇక్కడ మెసేజ్ చేసుకుంటే కదా. అంత తిరుగుబాటు ఎక్కడుంది అసలు? ఆ తిరుగుబాటు ఉన్నదా? అంత తిరుగుబాటు ఉంటే దొంగలు ఎందుకు రాజ్యాలు వెళ్తారు, ఎందుకు వెళ్తారు? నేను ఎవరినైనా అంటున్నా,
ఆ దొంగలు లంగలు రాజ్యాన్ని ఎట్లా వెళ్తారు? ఇంకొక ఆయన భూమన్న జక్కుల 317 జీవోతో పరేషాన్ చేసిండు మా దొర కేసీఆర్. చూసినవా, ఒక్క సమస్య గురించి మాట్లాడితే, ఏ సమస్య వల్ల మనం బాధపడుతున్నామని అడిగితే, రాష్ట్రంలో మరి నీళ్లు నిధులు నియామకాలు అంత తెచ్చుకున్నాం కదా, ఈ పదేళ్ల పరిపాలనలో మనం ఏమేమి నష్టపోయినాం, ఎంత ఇబ్బందులు పడ్డాం అని ఒక్కసారి అడిగితే ఇట్లా లైన్గా కామెంట్స్ వస్తాయి. ఏ వర్గాలు ఎట్లెట్లా అణిచివేయబడ్డాయి, ఏ వర్గాలు ఎట్లా వంచబడ్డాయి, ఎవరెవరిని ఆయన ఇబ్బంది పెట్టిండు, ఎవరికి ఎన్ని హామీలు ఇచ్చిండు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటే ఇట్లా కంటిన్యూగా వస్తాయి. సో ఒకసారి మీరు ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు, ఎవరితోని మనకు పంచాయతీ లేదు, కానీ తప్పుడు మాటల మీద తప్పుడు విధానాల మీద మాట్లాడకూడదు అంటే మాత్రం ఇక స్వేచ్ఛ ఏమున్నది మనకి? ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉన్నది అన్న, రెచ్చగొడుతున్నావు అన్న, ఎక్కడిది ఇంకా రెచ్చగొడుతున్నావు రా, సరే నాకంటే పెద్దోని అయితే అన్ననే అంట, శివరాత్రి అన్న, శివరాత్రి అన్న నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నీలాగా ధైర్యంగా మాట్లాడాలి. ఇట్లనే వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు కూడా వాళ్ళని కూడా ప్రశ్నించు, నన్ను అన్నావు కదా నేను సంతోషపడతా, నాకేం బాధ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇట్లాంటి మత్తుగా చూస్తాం, ఈ ఇట్లా డిసైడ్ అయ్యి వచ్చినాడే అనుకుంటాం, పూలు పడతాయి రాళ్ళు పడతాయి, ఇగో నీ కిందనే ఇంకొక ఆయన పెట్టాడు, ఈయన తమ్ముడో పెద్ద అన్ననో కదా కానీ గుడ్ ఆస్కింగ్ అని పెట్టాడు, సరిపోదా? ఇట్లానే జరుగుతుంది, తిట్టటోడు తిడతాడు, వేస్తాడు వేస్తాడు, మాకు అవన్నీ కామనే, కానీ మన సమస్యల గురించి మాట్లాడినప్పుడే జర్నలిజం అవుతుంది అనేది నా భావన. అంతేగాని మా పార్టీ వాళ్ళకి వేయకపోయారు, మా పార్టీ వాళ్ళకి ఈసారి జీరో చేసిర్రు, ఎంత బాధ అవుతుందో తెలుసా, దుఃఖం అవుతుంది ఒక్కొక్కరికి, మా పార్టీ నాయకులకి, మా పార్టీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అట్లా కాకుండా ఓపెన్గా నాలెక్క బీజేపీ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది, బీఆర్ఎస్ అయితే ఏంది, టీడీపీ అయితే ఏంది అని అన్నటోడు ఉంటే మనకు బాధ అనిపించదు. నేనేమంటున్నా, ఆడ ఉండే బదులు అట్లా ఉండి వార్తలు చెప్పి అట్లా ఉండి అనవసరమైన ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసే బదులు చక్కగా పోయి కండువా కప్పుకొని ఆ పార్టీ నాయకులతో రోజు ఎంజాయ్ చేస్తే, అంటే అక్కడ తిరిగితే కష్టపడితే ఎంజాయ్ కాదు, ఆడ కష్టపడితే నువ్వు నాయకుడు అవుతావు అనేది నా భావన. ఈడ వార్తలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవన్నీ చేసే కంటే, ఒకవేళ కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు అనుకుందాం, ఒకవేళ నన్ను అంటారు నువ్వు తప్పుదోవ పట్టిస్తలేవా, మరి నువ్వు ఇలా కేసీఆర్ని కేటీఆర్ని అంటలేవా అని అంటారు కదా, ఉంటారు కదా బీఆర్ఎస్ సానుభూతి పరులో కార్యకర్తలు ఎవరు అంటారు కదా, వాళ్ళు ఒకవేళ నేను చెప్పిందే తప్పైతే, మేము మాట్లాడుతుందే తప్పైతే, కేసీఆర్ తప్పు చేసిండని చెప్పింది అబద్ధం అయితే కనుక మొన్న ఎన్నికలలో ఎట్లా ఓడించారు చెప్పాలి. ఒక్కడింటారు, ఇద్దరింటారు, ముగ్గురింటారు, నలుగురింటారు, ఇట్లా లైవ్లో ఏదో 100-200 మందో లేకపోతే 1000 మందో చూస్తే వీళ్ళు ఇంటుండొచ్చు, కానీ మేము 3 కోట్ల ప్రజానికానికైతే చెప్పలేదు కదా, అందరి దగ్గరకైతే పోలేదు కదా. సో అందరూ కలిసి ఓట్లేసే కదా ఆయన పక్కకు పెట్టింది, నువ్వు వద్దురా నాయన నీ పాలన అనుకొని పక్కకు పెడితేనే కదా ఓడిపోయింది. మరి ఆ ఓటమికి కారణమేంది అంటే వాళ్ళకి ఆ తెలివి లేక ఓటేసిర్రా, మీరన్నట్టు కేటీఆర్ అన్నట్టు ప్రజా తెలంగాణ ప్రజలకు తెలివి లేక ఓటేసిర్రా, ఓటేసింది నువ్వు అవసరం లేదు నీ పరిపాలన బాగలేదనే ఓటేసిర్రు, అది అర్థం చేసుకోవాలి. దాంతోపాటు అట్లా జరిగినప్పుడు ఇది మీకు మంచి అయితే మంచి, మీకు ఇవాళ ఇబ్బంది అయితే ఇబ్బంది, జీరో సీట్లు అంటే మొన్న 0 సీట్లు వస్తే ప్రజలకు తప్పు అంటారు, మళ్ళా 0 సీట్లు ఎట్లా వచ్చినాయి, మరి నేను చెప్పింది అబద్ధమైతే, మేము చెప్పింది అంతా ఫాల్స్ అయితే, కేసీఆర్ బంగారు పరిపాలన చేసిండు, రారస్ ప్రవీణ్ కుమార్ నారకంలో పొడి చేసిండు చూడు, ఆయన చెప్పినట్టు స్వర్ణయుగం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పరిపాలన లెక్క అనిపించింది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు మరి ప్రజలు ఎందుకో వినకపోయారు, మరి 0 ఇచ్చిరు, మరి 0 ఎట్లు వస్తుంది, ఈవీఎంలు పనిచేయలే చక్కగా, కరెక్టే కదా, ఈవీఎంలు పనిచేయలే, ఆడ బీజేపీ కేంద్రంలో ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, వీళ్ళిద్దరు కలిసి ఈవీఎంలో చెరసగం పంచుకుర్రు, అట్లా ఓడిపోయినోడు ఏం చేస్తారంటే దిద్దడోడు చక్కగా దిద్దలేదు సారు, లేదైతే బ్రహ్మాండంగా రాసిన పేపర్ అన్నట్టు అవుతుంది, ఇక నేనైతే మస్తు రాసిన అని చెప్పినట్టు అవుతుంది. ఇంకొక ఆయన మురళి అట, మురళి లైవ్ చూస్తుండు ఏమంటుండంటే నన్ను పని పాట లేదు ఎందుకు రా నువ్వు అంటుండు, ఇది నా పనే కదా, నేను చదివింది జర్నలిజమే కదా, నా దగ్గర జర్నలిజం పట్టా ఉంది కదా, ఉస్మానియాలో జర్నలిజం చేసి ఉస్మానియాల నుంచి లా పట్టా తెచ్చుకొని జర్నలిజము అట్లే లా చదువుకొని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నేను ఇయ్యాల మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తుంది, కానీ గత 7 ఏళ్ళ నుంచి ఒక్కసారి వెనక్కి వెళ్తే నా ఇంటర్వ్యూలు జర్నలిస్ట్ నరేష్ ఇంటర్వ్యూస్ అని కొట్టి చూడు, రాష్ట్రంలో ఒక 100-150 మందిని ఇంటర్వ్యూ చేసిన నేను, ప్రజా సమస్యలు ఆ రోజే ప్రశ్నించిన, ఆ రోజే అడిగిన, నాకు పని పాట లేదనుకుంటావు నడిన, నువ్వు మరి ఫోన్ పట్టుకొని నువ్వేం చేస్తున్నావే పెద్దనా, సరే మురళన్న నాకంటే పనిలే కోరుతున్నా, నువ్వేం చేస్తున్నావు చెప్పడా, ఏ ఊరిని ఇది పెట్టిడా, ఎట్లా కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, మరి నువ్వెంత బిజీ ఉండి నా ఫోన్ చూస్తున్నావు, పోయి పోయి వాహిని టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇళ్ళకే ఎందుకు వచ్చినావు నువ్వు,
ఎన్నో ఉన్నాయి కదా, పని ఉన్న వాళ్ళు మస్తు అందరు కదా, 100 200 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ నువ్వు మాట్లాడు అల్లు చూడొచ్చు కదా, నా దగ్గరికే ఇరికి నన్ను అంటే ఎట్లనే పెద్దన్న, నీకు మంచి అనిపిస్తుందా? ఏదో అంటారు కదా, నా ఇంట్లోకి వచ్చి నన్ను తిట్టినట్టు నీ ఫోన్లో నేను వస్తే తీసేయనుంటివి, విడ్డాన్ని డిలీట్ చేయనుంటివి, అరే నువ్వు ఎప్పుడు నాకు మంచి అనిపిస్తలేదు వార్తలు, ఈ వార్తలు నేను వినా అని అననుంటివి. అట్లా నీకు ఏ పాట చెప్పును, ఒకవేళ బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చేది ఉంటే చెప్పును, తెలిసిపోతుంది, మీకు బాధ అనిపిస్తుంది అంతే. పార్టీల సానుభూతి పరులకే ఈ నొప్పి అవుతుంది. ఎవరైతే నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజా సమస్యల కోసమే మాట్లాడాలని కోరుకునే ఉంటారు, చాలామంది ఉంటారు, న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు, వాడికి ఏ పార్టీ అవసరం లేదు, ఆ పార్టీ వాళ్ళతో పనే లేదు, వాడికి కావాల్సింది అందరూ బాగుండాలి, ప్రభుత్వాలను ఎన్నుకున్నాము, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, వాళ్ళు మనకు సేవ చేయాలి, అంతే అని కోరుకుంటే వాళ్ళకి నా వార్తలు నచ్చుతాయి. నేను మొదటి రోజే చెప్పినా, కావాలంటే వాహిని టీవీలో ఫస్ట్ డే నా ప్రోమోలో చెక్ చేయండి, ఆ రోజే చెప్పినా, నీ పార్టీ నాయకుడిని నీ పార్టీని ప్రశ్నించినాడు కూడా నీకు నొప్పి అవుతుంది, బరాబ్బర్ చెప్తున్నా, నరేంద్ర మోదీ 15 లక్షలు వేయకపోయా అంటే నీకు నొప్పి అవుతుంది, రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఏడవైనాయని అడిగితే నీకు నొప్పి అవుతుంది, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు గంగలు ఎందుకు గెలిచినాయని అడిగితే నీకు నొప్పి అవుతుంది. ఏం మాట్లాడొద్దా, అడగొద్దా, ఆ స్వేచ్ఛ కూడా లేదా, ఆ అది కూడా లేదా, నీ ఫోన్లో నువ్వు ఓపెన్ చేసుకొని నన్ను చూసి దాని కింద కామెంట్ పెట్టి నీకు పరిపడలేదురా అంటే నాకు మస్తు పనులు ఉన్నాయి, పోదాం కోర్టుకు పోదాం దా, నాతో పాటు ఇలా కోర్టులో ఒక కేసు ఉందట, తోలుకోపోతాను నిన్ను, గమ్మత్ గమ్మత్ ఉంటారు, ఇక ఆగమాగం ఉన్నారు, అందుకే ఇట్లున్నాం మనం, మనం ఎట్లున్నాం అంటే ఇందుకే గిట్లున్నాం, మనల్ని మీకు తెలివి లేదురా సన్నాసులారా అని కేటీఆర్ అన్నా కూడా మనం గిట్లనే ఉంటాం, ఇంతే ఉండాలి మనం, అన్నోన్ని ప్రశ్నించడోని బాగా బాధ పెట్టాలి అంతే. ఇక మా నుంచి హేమ సస్పెన్షన్, అయ్యి మీకు పనున్నది మురళి, మురళి సాబ్, మురళి అన్న, మురళి మామ, మురళి కాక, పెద్ద అయినో చిన్న అయినో మురళి తాతనో నాకు తెలియదు కానీ, ఇగో మా నుంచి హేమ సస్పెన్షన్ అయింది, ఈమెకు ఎంత పెద్ద పనున్నది అన్న, ఈ వార్త మనకు అవసరమా, అవసరం లేదా, ఈమెకు పనుండిపోయిందా, రేవుపాటికి ఖాళీగా పోయిందా, గిడ భూ సమస్యలు ఉన్నాయి, కలెక్టర్లు సక్కగా పనిచేస్తలేరు, జీవో 317 వల్ల నాశనం అయిపోయారు, జీవో 46తో ఆగమాగం అయిపోయారు, కండక్టర్లకు చక్కగా రాలేవు, వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు నెరవేరలేవు, ఇవి లేవు నీకు, ఇవేముండయి నీకు నచ్చిన అనుకుని చెప్పరాదు, కింద పెట్టు మరి నీకు నచ్చినోడు ఎవడు అని గురించి చెప్తా ఒక గంటసేపు, గంట సేపు చెప్తా, కేసీఆర్ లేని తెలంగాణ ఉత్తరే, కేసీఆర్ ఉంటే తప్ప తెలంగాణ బాగుపడదు, భవిష్యత్తులో 119 నియోజకవర్గాల్లో పూర్తిగా కేసీఆర్నే గెలిపించుకోవాలి, ఆయన్నే ముఖ్యమంత్రి ఉండాలి, ఆయన్నే ప్రధానమంత్రి ఉండాలి, ఆయన్నే రాష్ట్రపతి ఉండాలి, ఆయన మించినోడు లేడు, ఇంద్రుడు చంద్రుడు మొగోడు అన్ని చెప్తా, మరి చెప్పమంటావా, నీకు నచ్చుతుందా అట్లా గమ్మతా, మురళి సాబ్ నిన్నే అడుగుతున్నా, చూస్తున్నావా లేదో నా లైవ్, మళ్ళీ ఇచ్చిపెట్టిపోయినవా, నిన్ను టార్గెట్ చేసుకోవడం కాదు కానీ గమ్మత అనిపించింది అంతే, నాకు పనిపాట లేదన్నావు కదా, ఇక పనిపాట లేకనే పెట్టుకునే వార్తలు అదొకసారి గమనించుకోవాలి, ఇది నా ఉద్యోగం బ్రదర్, ఇది నా ఉద్యోగం, నీది కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే చూసుకో, లేకపోతే ఏదైనా సమస్యల మీద మాట్లాడే ధైర్యం ఉంటే ఒకసారి రా నా దగ్గరికి, ఇక్కడికి రా, ఇగో ఇగో ఈ ప్లేస్ నీదే, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి పనిపాట నాకు లేదా ప్రజలకు లేదా, నువ్వు కూడా కేటీఆర్ లెక్కనే తయారైనవి, ఇక వార్తలు చెప్పడం పట్టుకొని పనిపాట లేదంటే నన్ను ఒక్కనంటారు, మొత్తం అందరు అంటారు, చెప్పు మరి మొత్తం మీడియానే అంటే అను, మరి పూర్తిగా మీడియా అంతా ఎవ్వరికి పనిపాట లేక పెట్టుకున్నారని చెప్పు, నిన్ను ఒకటి రమ్మన్నాడు వాహిని టీవీలకు, ఆ సందులకు ఎందుకు జోరు నువ్వు, అది ఓపెన్ చేసుకుని మళ్ళీ నాకెందుకు కామెంట్ పెట్టి నువ్వు, ఇక నీకు చెప్పాలి ఇక, నేను చెప్పు నువ్వు నిజంగా నీ సమ, రేపు తమ్ముడు తమ్ముడు అనను, రేపు నీకు ఒక సమస్య వస్తే మాట్లాడేది నేనే, అది మర్చిపోతున్నాను, అది ఎవడైతే ఏంది అని చెప్పి ధైర్యంగా కొట్లాడేది నేనే, ఏ నాయకుడైనా సరే నేనే ప్రశ్నిస్తాను, నువ్వు వచ్చి ఇలా అడిగినాడు, నేను ఫోన్ చేయకపోతే నేను అడగకపోతే నన్ను అడుగు, ఎవరైనా సరే నీ ఊర్లా నీ గ్రామంలా నువ్వు ఊరో పట్టణమో మరి ఆడుంటావు, కావాలంటే ఈ కామెంట్స్లో చూడండి, మురళి అని ఉన్నాడు ఆయన పెట్టింది నాకు, నీకు ఏదైనా ఇబ్బంది అయినాడు నాకు చెప్పు, ఆ ఇబ్బందికి నేను మైకు పట్టుకొని 7 గంటలకి రాకపోతే, ఎవరినంటే వాడిని ప్రశ్నించకపోతే, నీ సమస్య పరిష్కారం అయ్యేదాకా రోజు వార్త చెప్పకపోతే నేను అసలు వార్తలు చెప్పటమే కాదు, బంద్ చేసుకుంటాను, నేను నువ్వు అన్నావు కదా పనిపాట లేదని అన్నీ బంద్ చేసుకుని కూర్చుంటా, నీ సమస్యకు కూడా రేపు పొద్దుగల నేనే అవసరమైతా, ఆ దొంగలను ప్రశ్నించే దమ్ము నీకు ఉండదు, ఇవాళ పోను ఒక మంత్రి దగ్గరకు అడిగి రాపో, డైరెక్ట్ ఒక సామాన్యుడిలాగా ఒక మంత్రిని కలిసి ఒక సమస్య చెప్పి రాపో, నేను ఇప్పుడు తీసుకుంటా నీ సమస్య చెప్పు, ఏ మంత్రి కోమటిరెడ్డిని తీసుకోమంటావా లేకపోతే సీతక్కని తీసుకోమంటావా లైన్లా, దామోదర రాజనరసింహ కావాలనా, నీకు ఏ సమస్య మీద ఏ ఇబ్బంది ఉందో చెప్పు, ఆయన లైన్లోకి తీసుకొని అడిగే దమ్ము నాకున్నది, ఆయన పని చేసేదాకా కొట్లాడే సత్తా నాకున్నది, పనిపాట లేదని మాట్లాడుతూ ఇక నీకో నాకో తెలవాలి, ఇప్పుడు పనిపాట లేని ప్రాబ్లం వచ్చినాడు బాధపడకు,
అయ్యో నరేష్ అన్న నిన్న రోజు ఇంత మాట అంటే రీ, మళ్ళీ నేను నీ దగ్గరకు ఎట్లా రావాలి, ఏ ముఖం పెట్టుకోవాలని అస్సలు ఫీల్ కాకు, నీ అటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం, మళ్ళీ నా దగ్గరికి రా, నేనే నీ సమస్య గురించి మాట్లాడతాను, నీ ఊరికి వస్తా, అధికారి ఎవడో ఏ సన్నస్ పనిచేస్తున్నాడు అడుగుతా, నీ సర్పంచా, నీ ఎంపీటీసా, లేకపోతే నీ జడ్పీ చైర్మనా, ఇంకొవడా ఇంకొవడా, ఎమ్మెల్యేనా, ఎవడైనా మనకు ఒక్కటే, మన జీతం తీసుకుంటారు కాబట్టి మనం ఎవరైనా ఒకటే, వాళ్లకు మనకు పనిచేయడానికి ఉన్నారు అనేది మనకు ఆ సోయి ఉండాలి ఆలోచన.